ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీ న్యూస్. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కోర్టు తీర్పునిచ్చింది. ఎలక్షన్ సమయం నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసుని రాజకీయంగా వాడుకోకూడదు అంటూ పర్టికులర్ గా నేమ్స్ ని కూడా మెన్షన్ చేసింది కోర్టు. దీనిపై మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నమస్కారం అండి. సో నమస్తే. ఈ ఈ మధ్య కాలంలో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి ప్రెస్ మీట్లు అవుతున్నాయి, రాజకీయంగా ప్రచారంలో, బహిరంగ సభల్లో పర్టికులర్ గా పదే పదే మాట్లాడుతుంటున్నారు. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఎలా చూడొచ్చు అంటారు ఆ సజెషన్ ని? మొన్న డిబేట్ లో నేను చాలాసార్లు చెప్పానమ్మా, యాక్చువల్ గా ఇది సబ్జుడీస్ అవుతుంది. గౌరవ న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలని పబ్లిక్ డొమైన్స్ లో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ మీటింగ్స్ లో కూడా దాన్ని ఉటంకించి మాట్లాడడం, అందులో దానికి తోడు దే ఆర్ గివింగ్ డెలిబరేషన్స్ యాజ్ ఇఫ్ అవినాష్ రెడ్డి గారే అన్నది ప్రీ కన్సీవ్డ్ మైండ్ తోను ప్రీ కంక్లూజన్స్ తోను చెప్పేస్తారు సునీతమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్, సో ఎక్కడో దగ్గర ఇట్ నీడ్స్ టు బి ఫుట్ డౌన్ కదా. సో అది గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాన్ని ఉటంకించి మాట్లాడడం తప్పని స్పెసిఫిక్ గా ఎవరైతే దాన్ని మెన్షన్ చేస్తున్నారో, చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఉన్న ఆప్షన్ రెండే రెండు, ఒకటి రాక్షస పాలన, రెండోది హూ కిల్డ్ బాబాయ్ అని. సో ఒక కాలు చెయ్యి ఇరిచేసినట్టే లెక్క ఇది, ఎప్పుడు ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండ అంశంలో. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ సునీత గారు అయితే ఢిల్లీలో కృతజ్ఞత సభలు, ఇక్కడ ఏమో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, డెమోన్స్ట్రేషన్స్ ఇస్తూ కేసుని పక్కదారి పట్టించే కార్యక్రమం. ఆల్రెడీ ఈ జైస్వాల్ రామ్ సింగ్ గారు ఆల్రెడీ ఇద్దరు ప్రాణాలకు తెగించి కేసుని అంతటినీ తీసుకెళ్లి బంగాళాఖాతాన్ని కల్పించారు మెయిన్ ట్రాక్ లోంచి తీసుకెళ్లి, మళ్ళీ దాన్ని జస్టిఫై చేస్తూ దాన్ని రిట్రీట్ చేస్తూ ఇప్పుడు సో మెనీ ప్రెజెంటేషన్స్ అన్న దాంట్లో గౌరవ న్యాయస్థానం రిస్ట్రిక్ట్ చేసింది. హెన్స్ ఫోర్త్ జస్ట్ లైక్ ఈక్వల్ అంటే గ్యాగ్ ఆర్డర్ అనమాట, అంటల్ అండ్ దెన్ అన్నదాకా. సో అంటల్ అండ్ దెన్ అన్నదాని సంబంధించి ఎవరెవరైతే ఎక్కువగా ప్రొయాక్టివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇంకా హెన్స్ ఫోర్త్ దేర్ ఇస్ నో నెసెసిటీ టు టాక్ అబౌట్ దిస్. సో ఇది ముఖ్యంగా గొడ్డలి పెట్టి సమాధానంతోనే సమానం, చట్టం ఇప్పుడు దాని పని చేసుకోవడానికి వెసులుబాటు కల్పించినట్టు అనమాట. అదర్వైజ్ సింపథెటిక్ గ్రౌండ్స్ లో యాజ్ ఇఫ్ షీఈస్ ద డాటర్ అన్నట్టు, అండ్ షీఈస్ అన్నెసరీగా చాలా అబద్ధాలు మనం కూడా చాలా చెప్తున్నాను. నిన్న సోషల్ మీడియాలో వాళ్ళ నాన్నగారిదిను ఆ చిన్నబాబుది వాళ్ళ రెండో భార్య వీడియోలు చూసిన తర్వాత ఆవిడ ఇంకా అగ్రెసివ్ గా ఇదేంటిది అన్నట్టుగా మాట్లాడుతుంది. సో పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు అనే క్వశ్చన్ కూడా సునీత చేశారు. దట్ ఈస్ సంథింగ్. ఇంకా మంగళవారం నాడు ఇంకో దారుణం జరగబోతుంది. దగ్గర గడిచిన పిటిషన్ కి ఈవెన్ ఆ భౌగోనిస్తాన్లో కూడా పంచేంద్రియాలు మూసుకునే ఆర్డర్ వస్తుంది, వాడికి తెలివి పోయినట్టుగా ఉంది. ఎందుకంటే దత్తగిరి గడి స్ట్రాటజికల్ గా ఇది ఎక్కడ చర్చించకూడదని, ఈవెన్ టీవీ డిబేట్లు పెట్టకూడదని వేసాడు కోర్టులో కేసు. అది మంగళవారం ఉంది రేపు. సో ఇది ఆల్ టుగెదర్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. గౌరవ ప్రజలకి, గౌరవ న్యాయస్థానాల పట్ల అంకిత భావంతోనూ, చిత్తశుద్ధితోనూ వ్యవస్థను మనం గౌరవించాలని ఈ విధమైన తీర్పులు ప్రజలకి, ఎవరైతే అన్నెసరీగా ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళకి ఒక చేతావని అని మాత్రం చెప్పచ్చు. సో హూ కిల్డ్ బాబాయ్ తో పాటుగా జస్టిస్ ఫర్ వివేక అనేది పవర్ పాయింట్ ప్రెసెంటేషన్, బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అనుమానాలన్నిటికీ ఆన్సర్స్ కావాలి అనేది సునీత ఈ మధ్య కాలంలో చేసినటువంటి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ సారాంశం. ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి, వీటిని రాజకీయంగా వాడుకుంటున్నారంటే ఏ ఒక్కరూ మాట్లాడడానికి వీల్లేదు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటారు, దేని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా? నువ్వు అస్త్ర సన్యాసం చేసిన దాన్ని ఏమంటారు అంటే యుద్ధంలో చూడు అర్జునుడు కనబడుతున్నాడు నాకు. మళ్ళీ ఎవరు ఏ కృష్ణ పరమాత్ముడు వచ్చి గీతోపదేశం చేయాలి, అంతకంటే ఇంకేం లేదు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అన్నింటిలోనూ ఉన్న రెండే రెండు ఆయుధాలు. ఊకిళ్ళు బాబాయ్ అన్నది ఒక పెద్ద ఆయుధం కింద రాయలసీమ అంతా వాడారు. మీకు ఒకటి గమనించారు ఇందులో, ఈ లోకేష్ లాంటి వాడికి ఎప్పుడైతే అలా పచ్చల్లోడు చెప్పగానే మా పంచేంద్రుడు మూసుకుని పోయాడు పక్కకి. ఇంకా అది క్యాంపెయినింగ్ లో ఎక్కడ వాడలేదు మిగిలిన పాదయాత్రలో రాయలసీమ కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇట్స్ గెటింగ్ లోడ్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్. బికాస్ ఆ టైంలో ఏంటంటే జైస్వాల్ టెన్యూర్ లో 25వ తారీఖున లోపల అవినాష్ ని అరెస్ట్ చేస్తారన్న ప్రొకేషన్స్ లో దే యాక్టెడ్ వెరీ స్మార్ట్ అండ్ యాక్టెడ్ టూ మచ్. సో ఇవన్నీ ఫుట్ డౌన్ చేస్తే వాళ్ళు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన దానికి, చట్టం పరిధిలో ప్రతి ఒక్కడు ఉన్నాడు అన్న దానికి ఇది ఒక సమాధానం. చట్టానికి ఎవరు అతీతులు కాదన్న దానికి, ఎవరు పడితే వాళ్ళు ఎలా కావాలంటే ఇంటర్ప్రిటేట్ చేసుకుని ఎలా కావాలంటే అలా అన్వయించుకుని మాట్లాడే దగ్గరే గౌరవ న్యాయస్థానం దే కట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ దే సెడ్ వెరీ కేటగరికలీ హెన్స్ ఫోర్త్ నాట్ టు బి రిపీటెడ్ అన్నది గౌరవ న్యాయస్థానం వెర్డిక్ట్. సో ఇప్పుడు మనం సెకండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. రాళ్ల దాడి జరిగింది, రాళ్ల దాడి తర్వాత అనవసరంగా నన్ను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా ఒక కుట్ర జరుగుతోంది అని బోండా ఉమ్మతో పాటుగా టీడీపీ లీడర్స్ కూడా మాట్లాడుతున్నారు. సో
నిజంగా బోండా ఉమాకి ఒక క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం వాళ్ళంతట వాళ్ళు ఎందుకని చేస్తున్నారు? ఏదీ లేదు అనుకున్నప్పుడు రెండు విషయాలమ్మా, పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుక్కోవడం అన్నది ఒకటి గమనించగలిగితే, కాంట్రడిక్షన్ అన్నది ఇంకోటి సబ్జెక్ట్. ఒకటి పుచ్చకాయల దొంగ అంటే బోండా ఉమ్మ గారు బూత్ వెళ్ళక మునిపే నాకు తెలియదు నాకు తెలియదు చిన్నపిల్లాడు అన్న క్యాంటీన్ అని లేనిపోని కథలు, ఎందుకంటే ఆ డైలీ సీరియల్ నడిపించడం ఆ భోగాని ఛానల్ వాడికి అలవాటు కాబట్టి, అదే స్క్రిప్ట్ ఈ పనికిమాల వాడికి ఇస్తే పనికిమాల ప్రవచనాలు అలాగే చెప్పుకుని వచ్చారు. పాయింట్ నెంబర్ వన్, ఆ వివేకానంద స్కూల్లోనే బోండా ఉమ్మకు ఓటు హక్కు ఉంది. పాయింట్ నెంబర్ టూ, ఈ చిన్నపిల్లల ప్రొవొకేషన్ తో ప్రాణహాని కలిగించడం, ఎందుకంటే వ్యక్తిత్వ హననంతో స్టార్ట్ అయిన తెలుగుదేశం ప్రస్థానం, నెంబర్ టూ తెలుగుదేశం ప్రస్థానం అంటాను చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ దగ్గర నుంచి. మీరు గమనించట్లేదు రామారావు గారు లాంటి వ్యక్తినే హననం చేయడం, వ్యక్తిత్వ హననంతో స్టార్ట్ అయిన ప్రస్థానంలో వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వ్యక్తిని నిర్మూలించే కార్యక్రమానికి 2019 నుంచి తెరలేపారు. మీరు గమనించట్లేదు కోడికత్తి ఉదంతం అప్పుడు కూడా ఇస్ నథింగ్ బట్ ఏ మర్డర్ అటెంప్ట్. ఆడు ఇవాళ ఎక్కడికి తిరిగారు కోడికత్తి సీన్ గారు తెలుగుదేశం సన్నిధానంలో ఉన్నాడు. బోండవమ్మ నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నాకు డిబేట్ లో కరెక్ట్గా చెప్తున్నాడు, బోండవమ్మని ఈ సతీష్ గారు వాళ్ళ నాన్నగారు వెళ్ళి కలిసాడట, లిబోరియస్ డిస్కషన్స్ అబౌట్ ఇట్. తర్వాత బోండవమ్మ గారు ఇద్దరు పిల్లల సెల్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఆ టైంలో చూసుకోండి. దీస్ ఆర్ ఆల్ ఎవిడెన్సెస్ విచ్ హెస్ బిన్ గ్రాబ్ అండ్ ఏఎన్ కింద సతీష్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఏటూ కింద ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి తగలరాని చోట కణితి మీద ఎక్కడో తగిలితే ఆ రాయి కూడా దొరకలేదు. మీరు గమనించట్లేదు అది కింద పడినట్టే పిండి అయిపోయిందేమో సిమెంట్ రాయిలు, షార్ప్ ఎడ్జ్ కనుక ఇక్కడ తగిలి ఆయన కట్ అయింది. అందుకే మీరు గమనిస్తే ఈవెన్ ఇతనికి కూడా కంటికి డ్యామేజ్ అయింది, ఆ ధూళి దుప్పలతోనే తగిలినట్టుగుంది రాయి. అదర్వైజ్ ఇది ఎప్పుడైతే సీజ్ చేయలేదో ఓ షార్ప్ వెపన్ కింద ఇచ్చేయడంతో వీడు ప్రొఫెషనల్ షూటర్ లాగే ఉన్నాడు. ఆ కుర్రాడు చూడండి కావాలంటే అంత పర్ఫెక్ట్ గా అంత జనాల్లో ఏమి ఎందుకు చేయగలిగాడు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? ఆయన మీద పూలు చల్లుతున్నారు, పూలో రాళ్ళకి తేడా తెలియకుండా ఉంది అంటే కాన్స్పరసీ ప్రాపర్ గా ప్రీ డిజైన్డ్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చేతిలో నాలుగు బంతి పూలు ఎరగొట్టి ఇలా చామంతి పూలు ఇలా పట్టుకొని దాంట్లో రాయి పెట్టి షార్ప్ గా ఏం చేసి కొట్టాడు అనుకోండి, పొరపాటున ఇక్కడ తగిలి ఉంటే. అంటే వీళ్ళు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మూలించడానికి ఒక స్ట్రాటజికల్ ప్లాన్ వేసుకుని ఉన్నారు. దానికి ఎవరిని, ఈ చైల్డ్ చిన్నపిల్లల్ని యూజ్ చేస్తున్నారు. అంటే అప్పుడు కూడా ఆ కోడికత్తి సీన్ ఏజ్ విషయంలో సమ్ అంబిగ్యూటీ ఇస్ టేకన్ ప్లేస్ అండ్ సబ్సిక్వెంట్ గా ఇట్స్ గాట్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు కూడా చూడండి అతనికి 18-19 వయసు మధ్యలో ఉన్నట్టుగా నాటకాలు ఆడుతూ బోండోమ ఇచ్చిన ఫస్ట్ కన్సిడరేషన్ ఏది, అన్న క్యాంటీన్ అన్నాం. ఇప్పుడు దానికి 19 ఏళ్ళు వేసుకుందాం, 5 ఏళ్ళు వెనక తీయమ్మా, 14 సంవత్సరాలు అభం శుభం తెలియని వయసు వాడికి అన్న క్యాంటీన్ మీద అంత ప్రొయాక్టివ్నెస్ ఎక్కడ ఉంటుంది? 5 సంవత్సరాల తర్వాత ఆయనకి అన్నం గ్యాప్కి వచ్చిందేవా? ఎప్పటిదాకా అనంతరం కూడా బతికాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ప్రజాబౌళ్యాలకు ఇంకెక్కడ రాలేదా? ఇస్ ఆల్ డిజైన్డ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇంకోటి గమనించారా, 250-350 లెక్క చెప్తున్నారు. ఎందుకు? వీళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి తరలించినా జనాలు రావట్లేదు. ఇక్కడ స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి. ఎందుకు? వీళ్ళు చూడండి కాబట్టి ఇలా పబ్లిక్ డాష్ లో ఎక్కడైనా సభలు పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఆ సందులోను గొంతులోను చిన్న చిన్న సభలు జనాలకు మోక పోగు చేస్తున్నారు, ప్రవచనాలు చెప్పి పారిపోతున్నారు. ఇతను బస్సు యాత్ర చేస్తున్నాడు, ఒక పబ్లిక్ ఫోరం లో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సెగ్మెంట్ నిన్నుకొని అక్కడేమో పబ్లిక్ అడ్రస్ చేస్తున్నాడు. ఈయన విధి విధానాలు ఏంటో, ఈయన ఏం చేయబోతున్నాడు, గతంలో ప్రజలు ఆ మేనిఫెస్టో పరంగా ఎలా మోసపోయామో మళ్ళీ మోసపోకుండా ఉండడానికి ఈ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ మాడ్యూల్ లో పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాట్ అబౌట్ దీస్ పీపుల్? కంటిన్యూస్లీ దే ఆర్ బంబార్డింగ్ టూ థింగ్స్, వన్ ఈస్ ఇది రాక్షస పాలన, రెండోది ఆయన ఒక పదంతో అబ్రివేట్ చేస్తారు సైకలాజికల్ పదంతో, మూడోది ఊకిళ్ళు బాబాయ్. ఇది తప్ప వీళ్ళ దగ్గర ఇంకో ఆయుధాలు లేవు, దీని నుంచి ప్రజల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు. ఈ ప్రొవోకేషన్ ఎంతసేపు ప్రొవోక్ అయ్యింది ఎవరు? వాళ్ళ తరఫున ఉన్న 30-35% ఓటు బ్యాంక్ వాళ్ళు. ఇది దీనికి ఇది దీంతో కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ని అట్రిబ్యూట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెసస్ గా ఇది ఏదో ప్రజాస్వామ్యంలో ప్రజలతో హృదయాలు గెలుచుకుని యోధం కాకుండా ప్రజల్ని ప్రేరేపించి గాయపరిచే రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఇది గమనించాం మనము. ఎగ్జాక్ట్లీ. సో దీస్ థింగ్స్ విల్ నాట్ లాంగ్ లాస్ట్ లాంగ్, ఇవన్నీ షార్ట్ స్టింట్లు, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని వస్తున్న ఈ ప్రభుత్వం వెసస్ ఈ అపోజిషన్ దగ్గర. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ వెరీ క్లియర్, నేను మీకు చేసిన పనులు నచ్చితే నాకు ఓటేయండి అంటాడు. ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉన్న వాళ్ళు ఎంత 2019 ప్రకారం? దగ్గర 51%. మిగిలిన వాళ్ళు ఎంత? 49%. 49% లో కూడా కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, రాజకీయ పార్టీలు చూడడం అని చెప్పి ఆ 23 నియోజకవర్గాల్లో కూడా సంక్షేమ పథకాలు అందించి ఉండొచ్చు చూడు. ఎందుకంటే నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎక్కడైనా నువ్వు చూసావమ్మా మా నియోజకవర్గంలో మేము అపోజిషన్ పార్టీగా ఉన్నాం కాబట్టి మాకు ఈ సంక్షేమ పథకాలు అంటలేదు అన్నది ఎక్కడైనా వార్త చదివామను? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇన్ డెమోక్రసీ పీపుల్ ఆర్ బీన్ ట్రీటెడ్ పర్ఫెక్ట్లీ బై ద రెస్పెక్టివ్ పార్టీ విచ్ ఇస్ ఇన్ రూలింగ్. సో ద బంధం ఎలా వాలంటరీ వ్యవస్థ త్రూగా నాయకుల్ని గడపడానికి పంపిస్తూ ప్రజలకి, నాయకుడికి, పార్టీకి, ప్రభుత్వానికి ఒక బ్రహ్మాండమైన బాండేజ్ క్రియేట్ చేయగలిగాడు. దీని పర్యవసానం రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తో ప్రజలు స్వచ్ఛందంగా తరలి అధినాయకుడిని చూసుకోవడానికి వస్తున్నారు.
ఇది అపోజిషన్ పార్టీలుగా వీళ్ళకి డైజెస్ట్ కావట్లే. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్ టు డూ వాట్ టు డూ. వాట్ టు డూ అన్నప్పుడు తెలియనప్పుడు ఏమవుతుంది మనిషికి, అదేదో ఉంటారు ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ డెవిల్స్ వర్క్ షాప్ అని. సో ఆ డెవిల్స్ వర్క్ షాప్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి పనికి మన చెత్త చెదరంగా పనిచేస్తుంది. ఇది గమనించి మనం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద మీకు అన్న దగ్గర, ఎస్ మేము మా ఆయనలో దగ్గర దగ్గర ఇంత సంక్షేమం చేసాం, దీనికి ఇంత ఇంప్రూవ్డ్ వెర్షన్ లో రెవెన్యూ మోడల్స్ ఈ విధంగా క్రియేట్ చేస్తాం, దీంతో ఇచ్చేస్తాం, ఎక్కడని చెప్తున్నారు వాళ్ళు? ఎంతసేపు అమ్మఒడి ఆయన ఒకడికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాం, ఇంకా పిల్లలకనండి. పనికి మాలిన చెత్త చెదారం తప్ప పనికొచ్చింది ఒకటి చెప్తున్నారా? ద ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఏదో 6 బుల్లెట్ పాయింట్స్ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ 6 సస్టైనిటీ నీకు తెలుసామా? తెలంగాణలోను అండ్ యాజ్ వెల్ ఎస్ ఇన్ కర్ణాటక దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ మెజరబుల్ సిచ్యువేషన్స్. పర్టికులర్లీ కర్ణాటక తెలంగాణ గవర్నమెంట్ లో రైతు రుణమాఫీ ఆగస్టు దాకా పోస్ట్ పోన్ చేయబడింది. అండ్ రైతు బంధు పథకం కింద గత ప్రభుత్వం దానికనే ఎక్సెస్ అమౌంట్ ఇస్తానది, ఇంకా విడతల వారీగా ఇంకా 2-3 విడతలు పడవలసి ఉంది. సో ఈ దీస్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఈ 6 బుల్లెట్ పాయింట్స్ తో కాంగ్రెస్ మాడ్యూల్ ని తెలుగుదేశం బీజేపీ ఆఫ్ చేసి ఎన్డీఏ కూటమి కింద వస్తుంటే ద ఒరిజినల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ తెలుగుదేశం విచ్ ఇస్ లాస్ట్. ఎట్లా నేను సభలో ఎన్డీఏ గెలవాలి అని మాట్లాడుతున్నాను చంద్రబాబు అంటే, హీస్ ప్రిపేరింగ్ పీపుల్ డౌన్ ద లైన్ బీజేపీ సన్నిధానంలో తెలుగుదేశం పోతుందని ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇనబిలిటీ అండ్ ఇన్కాంపిటెన్సీ ఆఫ్ రెస్పెక్టివ్ పర్సన్ అండ్ అ పార్టీ. ప్రజా బాహుళ్యంలో నిలబడలేని నిస్సహాయ స్థితిని ప్రతి నిమిషం ప్రదర్శిస్తున్నప్పుడు, యుద్ధం అనే ప్రజాస్వామ్య యుద్ధాన్ని ఎదుర్కోవాలని నిస్సహాయతని ప్రతి నిమిషం ప్రస్ఫుటిస్తూ, అందుకే చూడండి నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ వ్యక్తిత్వ హననాలు. అక్కడ పేరు నాన్నగారిని వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు వయసు ఉన్నాడు, ఇక్కడ కూడా కాంపిటీషన్ నిలబడితే ఎంకరేజ్మెంట్ ప్రాస్పెక్ట్ మాట దేవుడరుగు, అక్కడ కూడా వ్యక్తిత్వ హనన. ఎందుకని ఇక్కడ పర్సనల్ గా మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, మనకు మాట్లాడుకోవాల్సిన అంశాలు లేకుంటే ఆరోపణలో ఇవన్నీ ఉంటాయి, లేదు అభివృద్ధి సంక్షేమం జరగలేదు, ఎన్నికలతో గెలిస్తే మేము ఇది చేస్తాము అని చెప్పడం, హామీలు ఇవ్వడం అనేది ఒకవైపు, ఇవన్నీ కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, లేదు అంటే అటాక్స్ చేయడం అనేది, ఎటువైపు వెళ్తున్నాం మనం? పుట్టుకేదనమా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవన్నది కదా. అదే తెలుగుదేశం 2వ సెంటు చంద్రబాబు గారి ఆయనలో మొదలైన ప్రస్థానం వ్యక్తిత్వ హననంతో అదే కదా చెప్తుంది. ఆనాడు వాళ్ళ పార్టీ వ్యవస్థాపకుడిని ఇవాళ గౌరవిస్తున్నారు దండలో పూలేసి, కానీ ఆయన్ని ఎంత క్యాష్ కట్ చేశారమ్మా, వ్యక్తిత్వ హననం ఎంత దారుణంగా చేశారు. ది లిటరల్లీ స్ట్రిప్డ్ ఆఫ్ హిమ్. ఇవాళ కూడా లక్ష్మీ భారత్ అనే వ్యక్తికి ఆవిడ ఎంత కాదన్న భార్యే కదా. అవును, సునీతమ్మ షమీం గారికి ఏం చేస్తున్నారో తెలుగుదేశం వాళ్ళు లక్ష్మీ భారత్ కూడా అదే పని చేస్తున్నారు. వీళ్ళకి నచ్చింది అవతల ఏం చేసినా వీళ్ళకి నచ్చదు, మీరు గమనిస్తున్నారా? అందుకే చూడు ఒకే గూటి పక్షులు ఒకే దగ్గర చేరితే అన్న దానికి సునీతమ్మ భావజాలం కూడా తెలుగుదేశంతో అలానే ముందుకెళ్తుంది. మీరు గమనించారు ఈ విషయంలో? అవును, దిస్ అవుట్ ద థింగ్స్ విల్ టేక్స్ ప్లేస్. అందుకని ఇంకెళ్ళలేదు దీంట్లో. సో ఇప్పుడు మనం రాళ్ల దాడుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ సభలో కూడా జరిగినటువంటి రాళ్ల దాడి నా మీద పడ్డాయి అని చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు? ఇద్దరు పిల్లలు ఉన్నట్టుకున్నారమ్మా, ఒకళ్ళు బాబు పాప, ఒకడికి ఒక చాక్లెట్ నాకు అదే కావాలంటే రెండోడు నువ్వు గమనించలేదు. అలాగే ఈ ఈ పవన్ కళ్యాణ్ నాగబాబు వీళ్ళిద్దరు ఏంటంటే ఫ్రేజెస్, ఇంకోటి లోకేష్, ఇద్దరికి ఏమీ తెలియపోయినా మన నెత్తి మీదకి దాపరించారు. ఏది రాజకీయాల్లో ఉత్తరించి ఊర్లు వెళ్తామని ఏం ఉద్ధరిస్తారా అంటే దానికి సమాధానం ఉండదు. చూడుకోవాలంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఆ లోకేష్ కి ఏమో జెట్ ప్లస్ ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఇచ్చేయాలి, అందుకని బ్లేడ్లతో కోసేస్తారు, కడప నుంచి మంది వీళ్ళని రెక్కి నిర్వర్తించారంటే ఈయన ఏదో చేస్తారు. ఏదో నువ్వు ఎవరని చేస్తారు, నువ్వు ఎవరు ఏం చేసినావు అని చేస్తారు నీకు చెప్పు ఒకసారి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాంపిటేటివ్ పర్సన్ ఈ ప్రజాక్షేత్రంలో 2019లో అమ్మ త్రుటిలో ఒక మేజర్ చంక్ ఆఫ్ ఓటు బ్యాంక్ డిస్టర్బ్ చేశాడు, లేదంటే నంబర్ ఆఫ్ సీట్స్ గెయిన్ చేసి పదవి జస్ట్ మిస్ అయింది. ఇవాళ నేనే ముక్కుతో మూలుగుతో 10 సీట్లతో గెలిచిన ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి కనుక ఇంటర్ప్రిట్ చేసుకుంటే, అదర్వైజ్ చంద్రబాబు నాయుడు అరే ఇది పెద్ద తగడం బేసరా బాబు, ఈ పార్టీ మాకు అసలు దిక్కుండదు, రేపు పొద్దున అపోజిషన్ గా వీళ్ళు ఎమర్జ్ అయిపోతారు మేము ఉండమని. 30 స్థానాలు గెయిన్ చేసి 25 పరిమితమై 21 తీసుకుని అందులో 70% వేరే పార్టీ వాళ్ళకి వచ్చి టికెట్లు ఇచ్చినాడు పార్టీని, ఎవరండి కన్సిడర్ చేసింది? ఎవర్రపై నువ్వు ఒక స్థానికంగా ఏ ఊర్లో పుట్టిన తల్లి అంటే గర్వంగా నెత్తి మీద చేసుకుని గుండెల మీద చేసుకుని చెప్తాను నేను పలానా ఊర్లో పుట్టానని, నన్ను అడిగితే మీసం మీద చేసి పుట్టాను చెప్తాను నేను పలానా గడ్డ మీద పుట్టానని. అలా ఆడది ఏడ పుట్టినో తెలీదు, ఒక నియోజకవర్గం దిక్కు లేదు, ఎక్కడ ఓడిపోతే అక్కడి నుంచి పారిపోయి వేరే దగ్గరికి వెళ్ళి ఇలాంటి డ్రోన్ పట్టుకున్నట్టే ఎవరో హత్యా ప్రయత్నాలు వల్లకాడు వచ్చిన పర్వతం అని ఎవరమ్మా మోసం చేస్తారు వీళ్ళు? ఎవరిని వీళ్ళు పక్కదావి పట్టించడానికి? ఈ ప్రజా శాస్త్రంలో లోకేష్ కి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఈయనకు కూడా కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ సినిమాటిక్ గా అలా సినిమాలో ముఖ్యమంత్రి అయిపోయాను కదా,
ఈ సినిమాలో కూడా అయిపోతాను కదా, అలాగే నాకు ఇలాగే వలయాలు ఉండాలి కదా అని. ఇల్యూజన్స్ లో బతికే వ్యక్తి ఒకటంటే పవన్ కళ్యాణ్. అంచేత ఆ ఇల్యూజన్స్ లో బతికే వాళ్ళకి ఏమీ తెలియదని ప్రజలు గ్రహించే రోజు చాలా దగ్గరలో ఉంది. ఆల్రెడీ తట్టబొట్ట సర్ది 2019లో కూర్చోబెట్టినా సరే మళ్ళీ తగ్గుదామా అని పేరడానికి వచ్చిన ముత్తైదువులు రెడీ వస్తున్నారు. ఈ ముత్తైదువులకి వాయినాలు ఇవ్వకుండా ప్రజలు వాయినం అంటే టికెట్ లేదు ఓటు అనే వాయినం ఇవ్వకుండా దండం పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టండి బాబు, మీరు కూడా మీరు రాజకీయాలకు పనికిరారని శాశ్వతంగా సమాధానం కట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఇంకొక నెల ఓపిక పట్టు, మే 13తో తాడోపేడి తేలిపోద్దు. ఎస్, ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చి నామినేషన్లు కూడా స్వీకరిస్తున్నారు. ఇంకొక స్టెప్ అనేది ముందుకు పడింది, హార్డ్లీ ఒక 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది ఎలక్షన్ సమయానికి. సో ఇప్పుడు కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది, కాబట్టి ఒక వైస్ డెసిషన్ ప్రజలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇవి భావోద్వేగాలకి ప్రజలను రెచ్చగొడుతూ చేస్తున్న రాజకీయాలకి ప్రజలు కూడా నిరంతరం గమనిస్తారు. ఎందుకంటే హుదూద్, తిత్లీ తుఫాన్లు, తదనంతర పరిణామాలు, 2 సంవత్సరాల కరోనా పాండమిక్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం దేని మీద ఫోకస్ చేసిందో, ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనించగలిగారు. అలాగే 5 సంవత్సరాలు తిత్లీ తుఫాన్లు, హుదూదులు వచ్చినప్పుడు ఓ పాల ప్యాకెట్ ఇచ్చి 500 రూపాయలు చేతులు పెట్టి అయిపోయిన దగ్గర ఈ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని ఒక 5 సంవత్సరాలు బట్టి పరిరక్షిస్తున్న ఉదంతం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో ఈ రెండింటి కంపారిజన్స్ లో రాబోయే రోజులు అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు. వాళ్ళు వితరణ చాటుకుని ఒక ప్రభుత్వాన్ని శాశ్వతంగా ప్రతిష్ఠించుకుందాం అన్న దగ్గర వాళ్ళ భావజాలాలు ఓటు అనే రూపంలో ఖచ్చితంగా మే 13 రెసిప్రికేట్ చేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకి కానీ లేదంటే ఆయన బస్సు యాత్రకు కానీ ప్రజాస్పందన కనబడుతుంది క్లియర్ గా. ఒక రెసిప్రికేట్ యాటిట్యూడ్ అనేది ఎలా ఉందో, అలాగే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిపి చేస్తున్న సంయుక్త సభలకి కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ సెటప్, 30-35% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అక్కడికి. ఆ గ్యాదరింగ్ ఏంటంటే ఆ ప్రొవోకేషన్ ని ఎంత వరకు తీసుకుంటారు అన్న దగ్గర. తర్వాత ఈ నియోజకవర్గాలు నేను తిరుగుతున్న దగ్గర నాకు గమనించింది కూడా ఏంటంటే, ఇన్ కేస్ ఇన్ ద వరస్ట్ సెనారియోలో, అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకపోతే అన్నది చాలా సెట్. ఇందాక నేను చెప్పాను చూడు, జగన్మోహన్ రెడ్డి గారు వేసారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర 49% వ్యతిరేకతతో గత ప్రభుత్వ ప్రస్థాపన జరిగిన దగ్గర ఈ 49 మందిలో ఎంతమంది కన్విన్స్ అయ్యి ఇటు పక్క వస్తారు అన్నది పెద్ద ఛాలెంజ్. ఉదాహరణకి జనసేన, తెలుగుదేశం నిలబడే దగ్గర జనసేనకి సపోర్ట్ చెయ్యని ఒక తెలుగుదేశం బ్యాచ్ ఉంటుంది, వేరుదేవిల్. అలాగే జనసేన నిలబడిన దగ్గర తెలుగుదేశం సహాయం అందించింది. ఈ వైస్ వర్సాలు జరుగుతున్న దగ్గర వాట్ సార్ట్ ఆఫ్ రెసిప్రికేటివ్ యాటిట్యూడ్ చూపిస్తారు అన్నది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ప్రభావితం చేసే అంశాలతో రెండు పార్టీలు ఎంతవరకు ప్రభావితం చేయగలరు అన్న దగ్గర చూసుకుంటే క్షేత్రస్థాయిలో ఆ బంధాలు లేవు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సర్టన్ సామాజిక వర్గాల సంరక్షణ కోసం కాడెత్తుకున్న తెలుగుదేశం జనసేన వర్సెస్ బీసీ సామాజిక వర్గం, దాన్ని ఏమంటారు అంటే ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఒక అన్సర్టనిటీలో ఉంది. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కానీ ఒక నిస్సహాయ స్థితిలో కొట్టుకుంటున్నారు. ఒక కంపారిజన్ చెప్పాలంటే అమ్మా, ఉదాహరణకి జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ సిపి అనే పార్టీ మూడు ఒక ఒక తల్లి దగ్గర భోజనంకి వెళ్ళినప్పుడు ప్రదర్శించే తీరు, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఏ విధంగా అన్నాన్ని అందరికీ పంచుతోంది వర్సెస్ తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు తినబోయే అన్నాన్ని ప్రజలకు పంచుతారో వాళ్ళిద్దరే తింటున్నారు అన్నది గమనిస్తున్నారు. ఈ గమనంలో ఏమవుతుందంటే నాతో పాటు నలుగురు అన్న కాన్సెప్ట్ లో ఆ నలుగురులో ఎంతమందిని ఎలిమినేట్ చేశారన్నది తెలుగుదేశం జనసేన పార్టీకి ఒక పెద్ద బర్డెన్ గా ఉంది. క్యాస్ట్ అనుకో, లేదంటే పొలిటికల్ ఈక్వేషన్స్ అనుకో, లేదా క్యాండిడేచర్ని జస్టిఫై చేయడం అనుకో. సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ బాస్కెట్ లోంచి ఆడ్ మ్యాన్ అవుట్ అన్న దగ్గర చూస్తే ప్రతిసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కనబడుతుంది. ఎందుకంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఒక కామన్ ఎజెండాని దే నీడ్ టు వర్క్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఉదాహరణకి జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పోయినప్పుడే తెలుగుదేశం కూడా పోయి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటాం. ఈ మన ముగ్గురులో ఒకడు పర్ఫెక్ట్ వాడు అన్న దగ్గర క్యాండిడేచర్ పికప్ అయ్యి ఉంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి వర్సెస్ ఎన్డీఏ అన్న దగ్గరికి జస్టిఫికేషన్ ఉండదు. ఎక్కడ కూడా క్యాండిడేచర్స్ ని పార్టీల పరంగా వాళ్ళ యొక్క కాంపిటెన్సీ లెవెల్, ఎబిలిటీస్ కి అనుగుణంగా ఎప్పుడైతే క్యాండిడేచర్స్ బీజేపీ అండ్ జనసేన డిసైడ్ కాలేదు, అవి తీవ్ర ప్రభావం పరిసర నియోజకవర్గాలన్నిటి మీద పడుతున్నాయి. దగ్గర దగ్గర 9 ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలు, ఓ 30 దగ్గర అసెంబ్లీ నియోజకవర్గాలని పరిగణలోకి తీసుకుంటే ఇట్స్ రియల్లీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ రక్కస్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఫర్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ.
సో ఇవి ఎట్లా లీడ్ అవుతాయి అనేది పెద్ద ఛాలెంజ్ కింద ఉంది. అందులో ఈ ఉభయ గోదావరి జిల్లాలో అటు వాళ్ళు దే విల్ ఓన్లీ మేక్ దేర్ డెసిషన్ బిఫోర్ ఎ డే, ఒక రోజు ముందు డెసిషన్ తీసుకుంటారు. అలాంటిది ఈ సంయమనం ఎంతవరకు పాటిస్తారు. ఇక్కడ నిన్న రాయి దాడితో కనుక మీరు గమనించుకోగలిగితే తెలుగుదేశం ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డోంట్ అండర్మైన్ బికాస్ ఈజ్ ఒక 42 సంవత్సరాల పొలిటికల్ దీంట్లో ఇస్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ హిమ్. ఈ డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఒక ఆపర్చునిటీ కోసం మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్న అపోజిషన్ పార్టీగా నువ్వు గమనించు. ఆపర్చునిటీని ఎలా మలుచుకుంటారు అన్న దగ్గరే విపరీతం. ఎందుకంటే నువ్వు ప్రతిది చూడు, మనకి ఒక డెమోన్స్ట్రేషన్ ఉంటుంది. మనం ఏదైనా సామాన్ కొన్నప్పుడు ఒకసారి డెమో అడుగుతాం, మనం కార్ కొన్నప్పుడు ఒక డెమో చూస్తాం. అట్లా మీరు ప్రిపరేషన్ చూడు వాళ్ళది. నిన్న గులకరాయితో కొట్టిన వెంటనే ఆ రాయి గులకరాయి అని నెరేషన్స్ ఎట్లా స్టార్ట్ చేస్తారో చూడు. అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ ఎట్లా అట్రిబ్యూట్ అవుతున్నాయి చూడు రెస్పెక్ట్ టు పార్టీస్ కి. వాళ్ళు దేన్ని కూడా వదులుకోవట్లే. ప్రతి దగ్గర సంబంధిత గౌరవ న్యాయస్థానాలతో నిర్వహించుకునే నిస్సహాయ స్థితి వస్తుంది. సో ఇది ఇప్పుడు గమనించగలిగి ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక ఫీల్డ్ విజిట్ లోనే ఉన్నట్టున్నారు ఏపీలో. ఎన్ని ఒక 10 జిల్లాలు తిరిగారు మీరు? నేను ఆల్రెడీ 13 జిల్లాలని చాలా రోజులు పెట్టి కవర్ చేస్తున్నానమ్మా. ఓకే, అది ఇప్పుడు ఇంకా ఎక్కడ ఉన్నారు? ఉత్తరాంధ్ర పర్యటన ఒకటే మిగిలిపోయింది, మిగిలినవన్నీ నేను కంప్లీట్ చేశాను. సో నేను మీరు ఉత్తరాంధ్రలో చదువుకున్నాను, నాకు అక్కడ స్థితిగతులు ప్రభావం అన్ని నాకు అనువణు తెలుసు కాబట్టి నేను దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ బట్ నేను డౌన్ ద లైన్ జరిగేది నేను ఉత్తరాంధ్ర పర్యటనే. నేను ఇప్పుడు అంతా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాను, మన అంతా రాయలసీమ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. నాకు దీని మీద పూర్తి అవగాహన ఉంది. చిత్తూరు కొంత పార్ట్ ఐ నీడ్ టు కవర్ బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఐ నో వాట్ విల్ టేక్స్ ప్లేస్. సో ఎలా ఉంది మీ ఫీల్డ్ విజిట్ అనేది? ప్రజాస్పందన చూస్తున్నాను. అంటే ప్రజలు ఒక అంటే వాళ్ళు 5 సంవత్సరాలు బట్టి, ఇప్పుడు నేను వైఎస్ఆర్సిపి ప్రాస్పెక్ట్ లో మాట్లాడాలంటే ఇప్పుడు నిన్న వరకు నాతో పాటు 10 మంది ఉన్న దగ్గర ఒక ఇద్దరు తగ్గినా వాడు తట్టుకోలేని స్థితి ఎక్స్ప్రెస్ చేస్తాడు. అలాగే తెలుగుదేశం అండ్ జనసేన కొన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు నేను ఉభయ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ తిరుగుతున్న దగ్గర నేను ఇందాక నేను చెప్తుంది అదే, ద ఫ్రిక్షన్ అన్నది ఇంకా పర్ఫెక్ట్ గా అడ్రస్ చేయబడలేదు. అండ్ కన్సిడరేషన్స్ లో ఏంటంటే మెర్సీ గ్రౌండ్స్ ఎక్కువ కనబడతాయి వాళ్ళకి. మనకి ఎన్డీఏ రావాలండి, తెలుగుదేశం ఎంత కాదు. ఇప్పుడు కరుడుగట్టిన తెలుగుదేశం అది ఉంటాడు వాడు, ఎప్పటికైనా ప్రభుత్వం రావాలని అనుకుంటాడు కదా. వాడు తన్ని తన్ని మౌల్డ్ చేసుకుని మెలడౌన్ అవుతున్నాడు. పోన్లేండి జనసేనకి ఇచ్చారు కదా అని, ఆ పోన్లేండి అన్న దగ్గర ఒరిజినల్ ఫైర్ పోయినట్టు. అది ఎప్పటికీ లీడ్ అవ్వదు ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ కి లీడ్ అయినప్పుడే యూ వెసెస్ యూ అన్నది ఉంటుంది, నువ్వా నేనా అన్నది కొట్టుకునే దగ్గర అది లీడ్ అవ్వాలి. అది లీడ్ ఎప్పుడైతే కనబడదో ఒక్క స్టెప్ తగ్గినట్టే కనబడుతుంది. సో అలా ప్రభావితం చేసే అంశాలు ఎక్కడ ఓ జనసేన నుంచి తెలుగుదేశం నుంచి కనబడలేదు. సో నువ్వా నేనా అని పోటీ పడాల్సినటువంటి తరుణంలో అటువైపు అస్త్రాలు ఏవి కనిపించట్లేదు. ఉన్న ఒక అటువంటి అస్త్రాన్ని హూ కిల్డ్ బాబాయ్ అనే దాన్ని ఒక గ్యాగ్ ఆర్డర్ లాగా కోర్ట్ ఇచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి లేదు. ఇంకా మిగిలిన అస్త్రాలు ఏమైనా ఉంటే 20-22 రోజుల్లో వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. నువ్వు నమ్మమ్మా వాళ్ళు, నేను తణుకులో ఉన్నాను ఇప్పుడు. నేను నా ఇన్ని రోజులు నా పర్యటనలో నేను ఎక్కడా కూడా ఒక అపోజిషన్ సంబంధించింది ఒక ప్రకాశం దగ్గర ఎర్రగొండ పాలన అనుకుంటాను, వీళ్ళు వాళ్ళు ప్రభలు పెడతారు రెండు దగ్గర, ఒక తెలుగుదేశంది అండ్ వైఎస్ఆర్సీపీ రెండు సమావేశం అంటే ఆ జాతరని చూశాను, టూ గ్యాదరింగ్స్ వర్సెస్ ఇంకెక్కడ క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఒక పబ్లిసిటీ వ్యానో లేదా సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లెక్సీలో లేదంటే అడావిడో ఇది నేను ఎక్కడ చూడలేదు. ఇవాళ ఒక్క తణుకులో కనబడింది నాకు ఫస్ట్ టైం, బికాస్ నామినేషన్ చేస్తున్నారు అది కూడా నాకు రేరెస్ట్. ఎట్లా నేను ఆన్ ద వే నేను ఏలూరు నుంచి వస్తూ చూస్తున్నాను, ఒక గ్రామం నుంచి వైఎస్ఆర్సిపి జెండాలు తెలుగుదేశం జెండాలు కలిసి వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చి ఆ నామినేషన్ దగ్గర వాళ్ళు ఇదవుతారేమో కానీ నాకు అది చాలా కళ్ళకి చాలా బ్రహ్మాండంగా నచ్చింది. అసలు ఐ రియలీ ఫ్రీక్డ్ అవుట్ దట్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రేపు ఎలక్షన్ అయిన తర్వాత అదే వీధిలో అందరూ కలిసే ఉండాలి కదా, అందరూ కలిసి ఉండాలి కదా. అవును, ఖచ్చితంగా నాకు ఆ స్పోర్టినెస్ చాలా నచ్చింది. ఎస్ లెట్ ఇట్ బి హూమ్ ఎవర్ ఇట్ మే బి అన్నట్టు అలా ఉంటే బాగుంటదమ్మా ఎప్పుడైనా సరే. అంతకన్నా అభిమానం ఉండాలి, అలాగే కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ కలిసి ఉండేది ఉండేది కూడా అక్కడే కాబట్టి. అదే కోరుకోవాలి కూడా మనం, ఎందుకంటే ఇట్ విల్ నాట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ అస్ ఫార్ అస్ గవర్నెన్స్. ఇప్పుడు ఒక స్థానంతో గెలిచినా లేకపోతే ఒక 5-4 ఓట్లు, ఇప్పుడు బాగుండవమా ఎగ్జాంపుల్, 13 ఓట్లతో అతను ఓడిపోయాడు, 13 17 ఓట్లతో ఏమైంది, ఏం చేయగలిగాడు 5 ఏళ్ళు పోయాడు. అట్లాగే
ఈ ప్రభుత్వం కూడా ఒకటి రెండు స్థానాలతో గెలిస్తే ఆ ప్రభుత్వమే ఉంటుంది తప్ప, దాంట్లో మనం చేసేది చచ్చేది నోరు కంఠశోస తప్ప ఇంకేం లేదు. ఎగ్జాక్ట్లీ. ఓటేసి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళే న్యాయ నిర్ణయం. ఎస్, అభివృద్ధి ఎవరు చేశారు, సంక్షేమం ఎక్కడి నుంచి వస్తుంది, ఉండాలంటే ఏం చేయాలి, సో ఫర్దర్ గా ఒక వైస్ డెసిషన్ అయితే తీసుకోవాల్సింది ప్రజలే ఇంకా. అంతే అమ్మా. ఎస్ ఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఒక ఎలాబొరేట్ గా మాట్లాడుకుందాం, అక్కడ మీ ఫీల్డ్ విజిట్ గురించి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రియాక్షన్స్ గురించి. థ్యాంక్ యూ సో తప్పకుండా మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. అమ్మా.